పీర్లు ఉన్నాయా? మరి ఏ పీర్లు ఉన్నాయి? ఏవీ లేవా? సర్లే, ఏ ముందుంటే అదే ఇచ్చాయి. ప్రస్తుతం దాదాపు అన్ని వైన్ షాపుల వద్ద వినిపిస్తున్న మాటలు ఇవే. ఎండతాపానికి తట్టుకోలేక మందుబాబులు బీర్లు లాగించేస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ రావడంతో కిక్కు జోష్ మామూలుగా లేదు. లిక్కర్ సేల్స్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణలో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ప్రతిరోజు ఎన్ని కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో తెలిస్తే కిక్కెక్కాల్సిందే. రోజు రోజుకు లిక్కర్ సేల్స్ రికార్డు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా వేసవిలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈసారి మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మందును తెగ తాగేశారు మందుబాబులు. తెలంగాణలోని ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ప్రతిరోజు కోట్లలో వ్యాపారం జరుగుతుందంటే ఏ రేంజ్ లో సేల్స్ ఉన్నాయో అర్థమవుతుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. నిత్యం ఏకంగా 2 కోట్లకు పైగా డబ్బులు మందుబాబులు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16 బార్లున్నాయి. ప్రతిరోజు సగటున 2 కోట్లకు పైగా జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయని యజమానులు చెబుతున్నారు. భగభగ మండుతున్న ఎండల్లో అల్లాడిపోతున్న జనాలు చల్లదనం కోసం కూల్ కూల్ గా బీర్లు తెగ తాగేస్తున్నారు. మండే ఎండల్లో మందు కంటే బీర్లే బెటర్ అంటూ వాటినే ఇష్టపడుతున్నారు. మందుబాబులే కాదు, సామాన్య ప్రజలు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నట్లు తెలుస్తోంది. జేబులకు చిల్లులు పడినా, ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా పట్టించుకోకుండా లీటర్ల కొద్ది బీర్లు పొంగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులకు, బార్లకు గుడిపేటలోని ఇండియన్ మేడ్ లిక్కర్ డిపో నుంచి విస్కీ, బీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రతిరోజు సగటున 2 కోట్లకు పైగా జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయని లిక్కర్ డిపో యాజమాన్యం చెబుతోంది. ఫిబ్రవరి నెల నుంచి మాత్రం బీరు అమ్మకాలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు. మండు టెండర్లో బీర్లు దొరకడం లేదని కొందరు ప్రభుత్వానికి లేఖ రాయడం, జిల్లా పాలనా అధికారికి సైతం ఫిర్యాదు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ జోరు, వేసవిలోనే మ్యారేజెస్ ఉండడం, దీనికి తోడు ఐపీఎల్ జోష్, ఇలా అన్నీ కలిసి రావడంతో ఈసారి లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయంటున్నారు. ఈసారి సేల్స్ దెబ్బకి ఫిబ్రవరి నుంచి మే 15 వరకు జిల్లాలో 208.77 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగాయంటే ఏ రేంజ్లో మందుబాబులు రెచ్చిపోయి తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారు నెలకు 60 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం గడిచిన 4 నెలల్లో 12% అమ్మకాలు పెరిగాయి. దీంతో మందుబాబులకు కిక్కు, సర్కార్కు ఆదాయం. కిక్కుతో పాటు చల్లగా ఉంటుందని మందు ప్రియులు ఎక్కువగా బీర్లు తాగుతుండడం సర్కార్కు కలిసొస్తోంది. ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం బీర్ అమ్మకాలపై ప్రభుత్వానికి 30% లాభం ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది. సిటీ నుంచి పల్లె వరకు వైన్లు, బార్లు, బెల్ట్ షాపులు పెరగడంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరుగుతున్నాయంటున్నారు. దీనికి తోడు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచడం, అలాగే లిక్కర్ ధరను పెంచుకుంటూ పోవడంతో సేల్స్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ప్రముఖ పుణ్య